హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనస. ఎస్, నౌడేస్ చాలామంది హాట్ వాటర్ ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతున్నారు కదా. వాళ్ళకి ప్రాపర్ సొల్యూషన్ తెలియకుండా అసలు సర్వీస్ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎలా ఉంటుంది, అసలు ఏ ప్రోడక్ట్స్ తీసుకుంటే ది బెస్ట్ సొల్యూషన్ వస్తుంది అని చాలామంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి మన బౌంటెన్ అండి. బౌంటెన్ వాళ్ళు జోఫ్నర్ హోమ్, జోఫ్నర్ ప్రో, జోఫ్నర్ మ్యాక్స్ అనే ప్రోడక్ట్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఏ ప్రోడక్ట్ ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి ఎలాంటి ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తాము అనేది నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జోఫ్నర్ హోమ్ ప్రోడక్ట్ వచ్చేసి కనుక ఇండివిజువల్ హౌసెస్ యూజ్ చేస్తున్న వాళ్ళు, డూప్లెక్స్ హౌసెస్ కానీ, తక్కువ వాటర్ కన్సంప్షన్, బిలో 2000 లీటర్స్ వరకు వాటర్ కన్సంప్షన్ ఉండి ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా ఓన్లీ క్యాటరేజ్ మార్చుకునే విధంగా, కెమికల్స్ ఆయిల్స్ ఏది యాడ్ చేయకుండా, మీకు ఒక ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే కనుక ఎలక్ట్రిసిటీ ఏమీ అవసరం లేకుండా ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళకి, 2000 బిలో కన్సంప్షన్ ఉన్న వాళ్ళకి జోఫ్నర్ హోమ్ అనేది పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి. కమింగ్ టు ద జోఫ్నర్ ప్రో, 2000 లీటర్స్ కంటే ఎక్కువగా కెపాసిటీ ఉండి అప్ టు 6000 లీటర్స్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేకుండా, కెమికల్స్ యాడ్ చేయకుండా సాఫ్ట్వేర్ డివైజెస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి జోఫ్నర్ ఇస్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ సార్. నెక్స్ట్ కమింగ్ టు ద జోఫ్నర్ మ్యాక్స్. జోఫ్నర్ మ్యాక్స్లో వచ్చేసి మనకు మినిమం ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతుంది అండ్ దాంట్లో మనకి కంప్లీట్గా స్కేలింగ్ అనేది హోల్డ్ అవుతుంది. మనము విజిబుల్ చేయవచ్చు స్కేలింగ్ అనేది ఎట్లా హోల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు డీటెయిల్గా ప్రోడక్ట్స్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి, ఇందాక నేను మీకు చెప్పినటువంటి జోఫ్నర్ మ్యాక్స్ డివైస్. ఈ డివైస్ని మొత్తంని మనం జోఫ్నర్ మ్యాక్స్ అని అంటాము. దీంట్లో మనకు కంప్లీట్లీ 3 లెవెల్స్ వస్తాయి. జోఫ్నర్ డివైస్ వస్తుంది, ఇక్కడ మనకు టర్బిడిటీ ఫిల్టర్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్ సెడిమెంట్ ఫిల్టర్ వస్తుంది. ఇండివిజువల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు జోఫ్నర్ డివైస్ అనమాట, నథింగ్ బట్ ఏ సాఫ్ట్నర్. కంప్లీట్గా ఫంక్షనింగ్ అండ్ మెకానిజం మొత్తం మనకు ఈ డివైస్లోనే జరుగుతుంది. యాంటీ స్కేలింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు పవర్తో వర్క్ అవుతుంది అండి. పవర్ కూడా చాలా మినిమం ఒక బిలో 20 వోల్ట్స్ వరకు మనకు మనం ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తాము ఈ ప్రోడక్ట్ రన్ అవుట్ చేయడానికి. అండ్ దీని లోపల మనకు యానోడ్ అనే డివైస్ వస్తుంది. అదేంటి అని అంటే స్కేలింగ్ని కంప్లీట్లీ రిపల్ చేస్తూ ఉంటుంది అనమాట. వాటర్ దీనికి టచ్ అయినప్పుడు దాని లోపల స్కేలింగ్ ఉంటుంది కదా, కంప్లీట్లీ రిపల్ చేసి ఇక్కడ హోల్డ్ చేస్తుంది. అట్లా ఎంత శాతం వరకు హోల్డ్ చేస్తుంది అంటే కనుక 90-95% వరకు స్కేలింగ్ని దీని లోపల హోల్డ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని లోపల అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటి అని అంటే పిహెచ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6.5 ఉంది అని అనుకోండి, 7 బ్యాలెన్స్ చేస్తుంది. 7 ఉండింది అనుకోండి, 7.5 వరకు తీసుకొస్తుంది. పిహెచ్ వాల్యూని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీని లోపల మనకు బ్యాక్టీరియా కిల్ అవుతుంది. సో దాట్ మనకు స్మెల్ అనేది అంత పెద్దగా ఉండదు, ఆర్డర్ని కూడా కంప్లీట్లీ రెడ్యూస్ చేస్తుంది. దీని నుండి అవుట్పుట్ వాటర్ అనేది మనకు నెక్స్ట్ టర్బిడిటీ ఫిల్టర్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. టర్బిడిటీ ఫిల్టర్ ఆర్ సెడిమెంట్ ఫిల్టర్. దీని టర్బిడిటీ ఫిల్టర్ లోపల ఎలా ఉంటుంది అని అంటే మనకు కంప్లీట్లీ క్రిస్టల్స్ ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ నార్మల్గా జనరల్గా మనం బయట చూసినటువంటి మల్టీమీడియా ఫిల్టర్స్ కానీ వేరే అదర్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, అలాంటి కైండ్ అయితే కాదు. ఇది డెఫినెట్లీ ఒక యూనిక్ ప్రాసెస్ జరుగుతుంది లోపల. కంప్లీట్లీ మనకు క్రిస్టల్స్ ఉంటాయి, క్రిస్టల్స్ ద్వారా మనకు వాటర్ అనేది ప్యూర్ అవుతుంది అనమాట, ఫిల్టర్ అవుతుంది. సో దట్ మనకు దీంట్లో అబౌ 95% వరకు ఫిజికల్ ఇంప్యూరిటీస్ అనేవి హోల్డ్ అయిపోతాయి. ఫిజికల్ ఇంప్యూరిటీస్ నథింగ్ బట్ దీని నుండి ఫర్ ఎగ్జాంపుల్ స్కేలింగ్ అనేది దీని లోపల హోల్డ్ అవుతుంది అని చెప్పాను కదండి. ఇప్పుడు మీరు సడన్గా కొన్ని టైం వరకు మీరు ప్రోడక్ట్ని ఆపేశారు, అంటే మీరు యూజ్ చేయలేదు, మళ్ళీ సడన్గా ఆన్ చేస్తున్నారు. ఆన్ చేసినప్పుడు ఫస్ట్ మనము బోర్ కానీ ఏదైనా ట్యాప్ కానీ ఆన్ చేసినప్పుడు మనకు ఫస్ట్ పాస్ అయ్యేది ఏంటి అని అంటే ఎయిర్ అన్నమాట. సో ఎయిర్ ఫస్ట్ మనకు వస్తుంది కదా, ఎయిర్ దీని ప్రెషర్కి హిట్ అయినప్పుడు స్కేలింగ్ పార్టికల్స్ అనేవి సమ్ టైమ్స్ లూజ్గా ఉంటాయి దీని లోపల స్కేలింగ్ అనేది. సో అవి అనేవి దీని లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఇంటి వరకు రాకుండా ఈ టర్బిడిటీ ఫిల్టర్ లోపల హోల్డ్ అయిపోతాయి అన్నమాట. దీని లోపల మనకి కంప్లీట్లీ కలర్ చేంజ్ అవుతుంది, ప్యూర్ వైట్ వాటర్ వస్తాయి, ప్లస్ క్లీన్ అండ్ నీట్ వాటర్ కూడా వస్తాయి అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఒకవేళ మనం మెయింటెన్స్ చేయడం లేట్ అయిపోయినా కానీ, ఇది ఎవ్రీ 30-40 డేస్ మధ్యలో మనం మళ్ళీ బ్యాక్ వాష్ చేసుకోవాలి, రిన్స్ వాష్ అంటాం దాన్ని. అది ఎలా చేయాలో కూడా వైల్ డూయింగ్ ద ఇన్స్టాలేషన్ మన ప్లంబర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మెయింటెనెన్స్ చేయడంలో డిలే అయింది అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ హోల్డ్ అయినటువంటి పార్టికల్స్ ఎక్సెస్ అయిపోయి మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి కండిషన్స్లో కూడా అడిషనల్గా ఇంకొక ఫిల్టర్ ప్రొవైడ్ చేస్తున్నాము, అదే సెడిమెంట్ ఫిల్టర్. ఒకవేళ ఇక్కడ మిస్ అయిన పార్టికల్స్ ఇక్కడ హోల్డ్ అవుతాయి, ఇక్కడ కూడా ఎక్కువైపోయి ఎక్సెస్ అయిపోయి హోల్డ్ రిలీజ్ అవునటువంటి పార్టికల్స్ కూడా మనకు బ్యాక్ ఫిల్టర్లో స్టోర్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ ద మెకానిజం. దీని లోపల మనకి ఏముంటుంది అని అంటే కనుక యానోడ్ డివైస్ ఉంటుంది అనమాట, అది నేను మీకు చూపిస్తాను. సో ఇదండి దీని లోపల మనం చూసినటువంటి యానోడ్ డివైస్. దిస్ ఈజ్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్లీ మెకానిజం అనేది దీనిపైన బేస్ అయి ఉంటుంది. దీన్ని మనం యానోడ్ అనే డివైస్ అని అంటాము. దీని లోపల మనకి ఏం ప్రాసెస్ జరుగుతుంది అని అంటే కనుక ఇది పవర్తో వర్క్ అవుతుంది అని చెప్పాను కదా ఇందాక, బిలో 20 వోల్ట్స్ వరకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో దీని లోపల పాజిటివ్ నెగిటివ్ మనము కనెక్షన్స్ ఇస్తాము. సో ఇది పవర్ సప్లై అయినప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో దీనికి వాటర్ హిట్ అయ్యి పాస్ అవుతున్నప్పుడు వాటర్ లోపల ఉన్నటువంటి స్కేలింగ్ని
న్యూట్రలైజ్ చేస్తుంది. దీని లోపల ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో ఈ ఆక్సిడేషన్ జరుగుతూ ఉన్నప్పుడు నెగటివ్ పార్టికల్స్ని పాజిటివ్ పార్టికల్స్ని హోల్డ్ చేసి న్యూట్రలైజ్డ్ పార్టికల్స్ని మాత్రమే బయటకు రిలీజ్ చేస్తుంది. నెగటివ్ పార్టికల్స్ అంటే ఏంటి అంటే కనుక CaCO3 MgCO3 లెవెల్స్ అంటాం కదా, కాల్షియం పాజిటివ్, మెగ్నీషియం పాజిటివ్, అలాంటివి దీని లోపల హోల్డ్ అయిపోతాయి. హోల్డ్ అంటే కనుక ఈ డివైస్లో హోల్డ్ అవుతాయి. దీనికి టచ్ అయినప్పుడు ఇది రిపల్ చేస్తుంది. ఆ రిపల్ అయ్యే జరిగే ప్రాసెస్లో ఏంటి అని ఉంటే స్కేలింగ్ అనేది దీని చుట్టూ మొత్తం పేరుకుపోతుంది అనమాట. దీంట్లో కంప్లీట్లీ ఫ్రీ మెయింటెనెన్స్ అని చెప్పాను కదండి, లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్. మళ్ళీ మీరు ఎక్కడ 1 రూపీ కూడా స్పెండ్ చేసి మీరు మెయింటైన్ చేయించుకోవాల్సిన, అదర్ ప్లంబర్స్ని పిలుచుకోవాల్సిన అవసరం ఎక్కడ రాదు మీకు. మీరు కూడా చేసుకోవచ్చు, వెరీ యూజర్ ఫ్రెండ్లీ మేనర్లో ఉంటుంది. ఇందాక ఓపెన్ చేసి చూపించిన విధంగా ఇక్కడ క్లాంప్ వస్తుంది అనమాట. క్లాంప్ వచ్చిన తర్వాత మీరు యానోడ్ డివైస్ని బయటకు తీసుకోవచ్చు. సో యానోడ్ బయటకు తీసిన తర్వాత లోపల మనకు స్కేలింగ్ అనేది మొత్తం చుట్టూ పేరుకుపోయి ఉంటుంది. దీని లోపల కూడా లూజ్ పార్టికల్స్ ఉంటే ఇలా ట్యాప్ చేస్తే వెళ్ళిపోతుంది. సో అలాగే దీని లోపల కూడా చుట్టూ స్కేలింగ్ అనేది మనకు పట్టుకొని ఉంటుంది కదా. దాన్ని ఒక రాడ్తో కానీ ఒక స్టిక్తో కానీ మీరు ఇలా ట్యాప్ చేస్తే కనుక మొత్తం లూజ్ అయిపోయి కింద రాలిపోతుంది అనమాట. సో ఇది ఎవ్రీ 30 to 40 డేస్ మధ్యలో చేసుకోవాలి. స్కేలింగ్ ఎక్కువగా ఉండి ఎక్కువ హార్డ్నెస్ ఉంది అని అంటే ఒకసారి 20 డేస్కి ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. పర్వాలేదు బాగానే ఉంది అని అంటే మళ్ళీ రిప్లేస్ చేసుకోండి. స్కేలింగ్ ఎక్కువ ఫామ్ అయిపోయింది అంటే ట్యాప్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ మీరు సేమ్ యథావిధిగా మళ్ళీ అలాగే ప్లేస్ చేయండి. ఇది కంప్లీట్లీ లైఫ్ అనేది మనకు అన్లిమిటెడ్ అండి. ఇది కంప్లీట్లీ ప్లాటినం కోటెడ్ అనమాట. సో మధ్యలో మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ మళ్ళీ దీన్ని రీప్లేస్మెంట్ చేసుకోవడము, విరిగిపోవడము, బ్రేక్ డౌన్ అవ్వడం అనేది ఎలా ఉండదు. మీరు నీట్గా జాగ్రత్తగా తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ రీప్లేస్ చేసుకుంటే లైఫ్ లాంగ్ వరకు మీకు వర్క్ అవుతుంది. ఓన్లీ మీరు ఓన్లీ మార్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక బ్యాక్ ఫిల్టర్ మాత్రమే, అది కూడా అబోవ్ 1 ఇయర్, 1 ఇయర్ నుండి 1.5 ఇయర్ మధ్యలో. ఆల్రెడీ అన్నీ ఇక్కడే ఫిల్టర్ అయిపోతాయి. ఏదైనా మిస్ అయిన పార్టికల్స్ మాత్రమే దాంట్లో ఉంటాయి కాబట్టి. సో అది కూడా మీరు వేరే రేర్ కండిషన్స్లో మార్చుకోవాల్సి వస్తుంది. దీంట్లో అయితే అసలు ఇంకేమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. క్రిస్టల్స్ని తీసి బ్యాక్ వాష్ చేసుకొని మళ్ళీ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద మెకానిజం అండి. ఇండియాస్లో ఫస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి వి కెన్ సేవ్ ద ప్రౌడ్లీ. దీని ప్రైస్ కాస్ట్ డివైజెస్ వచ్చేసి నేను మీకు అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రైస్ వచ్చేసి మనకు 59,000 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. బేస్డ్ అపాన్ ద వాటర్ కన్సంప్షన్, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తాము అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ప్రస్తుతానికి మన దగ్గర అన్ని మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీ బోర్ కెపాసిటీ ఎలా ఉంటుంది, ఒక గంటకి 8 లీటర్స్ వరకు మీ బోర్ అనేది ఎంత కెపాసిటీని రిలీజ్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం మోడల్ని రికమెండ్ చేస్తాము. మన దగ్గర 1500 లీటర్స్ పర్ అవర్ మోడల్ అవైలబుల్గా ఉండింది, 2000 లీటర్స్ పర్ అవర్ మోడల్ అవైలబుల్గా ఉండింది, 3000 లీటర్స్ యాజ్ వెల్ యాజ్ 4000 లీటర్స్, అండ్ ఇంకా దానికన్నా ఎక్కువ కావాలి అంటే కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అవి కస్టమైజేషన్ చేస్తాము బేస్డ్ అపాన్ ద పైప్ సైజెస్ అండ్ వాటర్ కన్సంప్షన్స్. సో దిస్ ఈస్ ద ప్రైస్ రేంజ్ అండి. స్టిల్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ బ్యాక్ చేయండి. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తామో, ఎవరైనా యూజ్ చేయొచ్చు అని చెప్పి. ఎస్, ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. వాళ్ళ వాటర్ కన్సంప్షన్స్ని బట్టి మోడల్స్ రికమెండ్ చేస్తాము ఇందాక చెప్పిన విధంగా. యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ ఏరియాస్ వచ్చేసి మనకు ఆల్ డొమెస్టికల్ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, హోటల్స్, రిసార్ట్స్, అగ్రికల్చర్ పర్పస్లో కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనం ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా ఇన్స్టాలేషన్ చేసాము, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. చాలా ప్లేసెస్లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసాము. సో ఇండస్ట్రీస్లో అయితే చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. వాళ్ళు చాలా ఎక్విప్మెంట్స్ అనేవి పదే పదే చేంజ్ చేసుకోవడము, వాళ్ళకి సర్వీసెస్కి వెళ్ళడము. సో మిషనరీ కాస్ట్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ యాజ్ వీ నో. సో అలాంటి వాటి నుండి మనం ఎస్కేప్ అవ్వాలి అంటే కనుక సింపుల్ ఒక సాఫ్ట్నెస్ని పెట్టుకొని ఇలాంటి బర్డెన్ నుండి మీరు ఈరోజు రిలీఫ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మనకి ఇన్లెట్ వస్తుంది, అది అవుట్లెట్ వస్తుంది కదా. సో ఈ సెటప్ మొత్తం ఇలాగే మీరు పంపిస్తారా, అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళకి డౌట్ రావచ్చు. సో అలాంటి కండిషన్స్లో నో వరీస్ అండి, ఇది ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఫిట్ చేసి మీకు చూపిస్తాము. దీన్ని లూజ్ చేస్తే కనుక ఈ ప్రోడక్ట్ ఇండివిజువల్గా వస్తుంది, యాజ్ వెల్ అస్ ది బెజల్ ఇండివిజువల్గా వస్తుంది, ప్లస్ జెంబో ఫిల్టర్ కూడా, అదే సెడిమెంట్ ఫిల్టర్ కూడా మీకు ఇండివిజువల్గా వస్తుంది. ఈ రాడ్స్ని కూడా మనము ఈజీ ప్యాక్ చేసి కూడా పంపించవచ్చు. నో వరీస్, ఎక్కువ స్పేస్ ఆక్యుపైతుంది అని అనుకోకండి. పవర్ కూడా చాలా తక్కువ మోతాదులో మనకు యూజ్ అవుతుంది. వెరీ యూజర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి. ఇది మీరు ఎవరైనా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడే కంప్లీట్ సెగ్రిగేషన్ జరిగి వస్తుంది కాబట్టి ఈ పైప్ లైన్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము అవుట్ ఆఫ్ హైదరాబాద్లో, ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ హైదరాబాద్లో కూడా. జస్ట్ ఇన్లెట్ అవుట్లెట్ అటాచ్ చేసుకోవడమే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ అండి. స్టిల్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి.